టాలీవుడ్ లో పీరియాడికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ పీరియాడికల్ డ్రామా రూట్ లోకే నెట్రో స్టార్ సుధీర్ బాబు కూడా ఎంటర్ కాబోతున్నాడు. సుధీర్ బాబు 18వ సినిమాగా వస్తున్న ఈ మూవీ 1989 నాటి కాలం కథతో ఉండబోతోందట. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం. రీసెంట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుధీర్ బాబు. ఈ మూవీ మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది. ప్రస్తుత వరుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఫస్ట్ డ్యూయల్ రోల్లో నటించిన ది హంట్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. హర్షవర్ధన్ దర్శకత్వంలో మామా మాశ్చంద్ర అనే మరో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు తన కెరీర్ లో 18వ సినిమాగా రానున్న ఈ మూవీని గురువారం అనౌన్స్ చేశారు. దర్శకుడు జ్ఞానసాగర్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నాడట. ఈ నేపథ్యంలో ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. సుధీర్ బాబు కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ పాటించిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తోంది. ఓల్డ్ కరెన్సీ నోట్, ల్యాండ్ లైన్ ఫోన్, సిగార్ తో పాటు పాతకాలం తుపాకీ, బుల్లెట్లు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇన్లాండ్ లెటర్ పై 2 సుబ్రహ్మణ్యం కుప్పం అనే అడ్రస్ రాసి ఉండటం ఆసక్తిని పెంచుతోంది. సిచ్యువేషన్ క్రిటికల్, నువ్విక్కడికి రావడం అత్యవసరమంటూ రాసిన క్యాప్షన్ అతన్ని బొంబాయికి రావాలని చెప్పినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో రివీల్ చేయబోతున్నారు మేకర్స్.